ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ సైఎమ్ మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మలాకి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము యాజకులు సైన్యములకు అధిపతి యుహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను మలాకి చాప్టర్ టూ వర్ సెవెన్ ఫర్ ద లిప్స్ ఆఫ్ ఎ ప్రీస్ట్ షుడ్ కీప్ నాలెడ్జ్ And people should seek the law from his mouth. ఫర్ హీఈస్ ద మెసెంజర్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ దేవునికి స్తోత్రాలు యాజకులు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క బైబుల్ యొక్క జ్ఞానాన్ని దేవుని గురించిన జ్ఞానాన్ని పరలోకరాజ్యపు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించే సత్య స్వార్తను ప్రకటించాలి అది వారి పెదవల మీద ఉండాలి వారు చెప్పే బోధనలు దేవుడు చెప్పిన బోధలుగా దేవుడు చెప్పిన మాటలు మాత్రమే వారి పలకాలని ఇక్కడ మలాకి గ్రంథంలో చెబుతా ఉన్నారు దిస్ ఈస్ గాడ్ హింసెల్ఫ్ హూ హ్యాస్ స్పోకెన్ టు మలాకాయ్ ఆ మలా ప్రవక్తతో ఎంత బడంతో ఎంతో భారంతో దేవుడు ఈ మాటలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు మనము దేవుని బిడ్డలుగా వీటిలో ఒకవేళ సేవకులుగా లీడర్స్ గా ఉన్నవారుమి లేదా సంఘానికి వచ్చే బిడ్డలుగా లేదా ఆయన చేత ఎన్నుకున్న బిడ్డలుగా వీటిలో ఒకవేళ మనము ఎందులో పడిపోయామో ఏవి మనం చేయట్లేదో మనం ఒకసారి తెలుసుకొని దేవునిలో ముందుకెళ్తే మనకి ఎంతో మంచిది దేవుని వాక్యం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని నడిపిస్తూ ఉంటుంది సో మెసెంజర్స్ ఆఫ్ ద వర్డ్ యూనో మెసెంజర్స్ ఆఫ్ ద వర్డ్ అంటే అయితే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు మనం చూస్తుంటే హీ హస్ గివెన్ అస్ ద గ్రేట్ కమిషన్ మహా ఆజ్ఞ దేవుడు ఇచ్చారు మీరు వెళ్ళి భూప్రపంచం మొత్తానికి సమస్త లోకానికి మీరు సువార్తను ప్రకటించండి ఏ విధంగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో సువార్తను ప్రకటించమన్నారు సువార్తలో మనకి పవర్ ఉందని శక్తి ఉందని సువార్తలో మనకి జ్ఞానం ఉందని ఆ సువార్తే అని క్రీస్తులోనే మనకి కావాల్సిన జ్ఞానం అంతా కూడా క్రీస్తులో ఇమర్చబడి ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము సో ముందుగా మనం సువార్థం తెలుసుకోవాలంటే ఆ యొక్క సర్వశక్తుడైన లేదా సర్వాన్ని సృష్టించిన దేవుని మాటతో సర్వాన్ని సృష్టించిన ఆ దైవ వాక్యమైన క్రీస్తుని గురించి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి ఆయన గురించి నేర్చుకోవటం అంటే పరలోక రాజ్యం జ్ఞానాన్ని మనం పొందటమని ఆ పొందిన జ్ఞానాన్ని దేవుని యొక్క ఆత్మతో అభిషేకింపబడింది ఏ సమయంలో ఏ మాటలు మనం మాట్లాడాలో దేవుడు మనకి బోధిస్తూ ఆయన జ్ఞానాన్ని లేదా ఆయన సిలువ మరణాన్ని ఆయన చేసిన యొక్క ప్రపంచ మానవాళి కోసం బలి అర్పణగా ఆయన చేసిన కార్యాలయం మళ్ళీ మనం తిరిగి మనం చెప్పినప్పుడు ఆ మాట ద్వారా ఆ సువార్త ద్వారా ఎంతో మంది హృదయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పందింపజేసి వారి పాపాలు విడిచిపెట్టి దేవుళ్ళు నడుచుకుంటానికి దేవుడు వారికి హృదయాన్ని కలుగజేసి రాయి లాంటి హృదయాన్ని దేవుడు తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆ హృదయం ద్వారా దాన్ని మనము నడుచుకుంటానికే దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు అదే మనకి నేర్పించింది దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి ఆ వినిన వాక్యాన్ని విశ్వాసంలో మన హృదయంలో మనం స్టోర్ అప్ చేసుకోవాలి ఆ స్టోర్ అప్ చేసుకున్న మాటని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడేటప్పుడు ఏ మాటలు ఎంత అవసరానికి ఎంత అవసరమో అవి దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం మలాకి రెండో అధ్యాయం మనం చూస్తుంటే ఎనిమిదో వచ్చిన చూస్తే అయితే మీరు మార్గము తప్పితిరి అంటే దేవుని మార్గంలోంచి యు వెంట్ అవే ఫ్రమ్ గాడ్ ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి యూ స్పోక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ స్పోక్ ఆల్ బోస్ట్ఫుల్ థింగ్స్ దేవుని మాటలు నువ్వు పలక్కుండా ఆ దేవుని మాటల్లో సత్యాన్ని ప్రజలు గ్రహించి దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి నువ్వు మార్గాన్ని చూపించకుండా నీ సొంత మాటలు మాట్లాడి మార్గాన్ని తప్పి ఉన్నావు అని అంటున్నారు దిస్ ఈజ్ వన్ పాయింట్ వీ నీడ్ టు వెరీ క్లియర్లీ వీ నీడ్ టుడే థింక్ అబౌట్ అస్ మనల్ని మనం ఆలోచించుకోవాలి ఏ విధంగా మనం దేవుని వాక్యాన్ని బోధించినామో దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఇరుకైన మార్గుల నుంచి విశాలమైన మార్గంలో ప్రపంచానుసారంగా మనం జీవిస్తూ దేవుని మనం ఉపయోగించుకుంటున్నామా దేవుని దగ్గరికి వచ్చేవాడిని అభ్యంతరపరుస్తూ మనం ఆ గౌరవాన్ని పొందుతున్నామా ఆలోచించాలని దేవుడు చెప్తా ఉన్నారు మన ప్రవర్తన మన కుటుంబ ప్రవర్తన మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దేవునిలో పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం కలిసి దేవునికి లోబడి దేవుని గౌరవించి దేవుణ్ణి పూజించి మాదిరికరంగా ఉన్నవారు వాక్యం చెప్పాలని నీతిమంతులుగా ఉన్నవారు ఆ నీతిని పంచాలని పరిశుద్ధులుగా ఉన్నవారు పరిశుద్ధతలో నడవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది మనము ఈ రోజున ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద ఆ పునాది మీద మనం గృహం కట్టుకోకుండా మన సొంత మాటలతో మనం కట్టుకుంటా ఉంటే అది ఎలాంటి గాలివాన వచ్చినా కానీ తుఫాను వచ్చినా కానీ ఏ చిన్న వర్షం వచ్చినా కానీ అది కూలిపోయే అలాంటి ఇళ్ళని దేవాలయాన్ని మనం కట్టుకుంటా ఉన్నాము క్రీస్తున క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నది అది క్రీస్తు కట్టిన సంఘము క్రీస్తు ఆ ప్రదేశంలో ఉంటారు క్రీస్తు కాపాడుకుంటారు సంఘం అనేది అది క్రీస్తుది ఆయన యజమాని మనం కేవలం ఆయనకి దాసులుము ఆయన మనల్ని ఎన్నుకున్నారు ఆయన చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే ఆ సంఘాలు ఎంతగానో ఎంతో ఉపయోగపడి మాదిరికరంగా ఉండి ఇప్పుడే కాదు నిరంతరము దేవుని చేత కొనియాడబడే సంఘాలుగా ఉంటాయి దేవునికి స్తోత్రాలు లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు హీ సేయింగ్ దట్ దే డి నాట్ ఆనర్ ద కావనెట్ విచ్ ఐ మేడ్ విత్ దమ్ నేను మాట్లాడిన మాటలకు వాళ్ళు గౌరవం ఇవ్వకుండా నడవకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారంట దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుణ్ణి పోలి నడుచుకుంటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు ఆయన మాటలు ఎందుకు గౌరవించే మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు ఆ రోజున లేవిల గురించి లేకపోతే పాత నిబంధన గ్రంథాలు జరిగిన వాటి గురించి చెప్పుకుంటానికి మనకు చాలా సంతోషం ఎందుకంటే అవి మనం చేయలేదు కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు అదే నిబంధన ఏసై మనతో చేసుకున్నారు మనం ఏ విధంగా మనం ఏ విధంగా దేవుని గౌరవించాము ఇవన్నీ కూడా మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది ఈ పరీక్షలో మనం పాస్ అయినట్లయితే ఈ పరీక్ష ద్వారా మనం మనం చేసిన తప్పులు మనం తెలుసుకొని దేవుని పాదాల దగ్గర మనం వేడుకున్నట్లయితే మనకి పరలోక రాజుల్లో లేదా ఆ యొక్క తీర్పులోకి వచ్చే ఆ యొక్క సమయాన్ని దేవుడు తీసివేసి మనం కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమతులు పొందేవారుగా దేవుడు మనం దీవిస్తారు దిస్ ఇస్ ద టైం ఫర్ అస్ టు రిపెంట్ టు కంబ్యాక్ టు కన్ఫేస్ టు ఆస్ గాడ్ ఫర్ గివ్నెస్ అండ్ దెన్ వాక్ ఇన్ దట్ శల్వేషన్ మనం దేవుని దగ్గరకు వచ్చి మన ప తప్పులని పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని దేవుని పరిశుద్ధ రక్తంతో మనం కడగబడి తిరిగి ఆయన క్షమాపణ పొంది మనము ఆయన రక్షణలో భయంతోనూ వణుకుతోనూ నడిచేవారిగా ఉండాలని గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అజ్ దేవునికి స్తోత్రాలు అలాగే చూడండి మలాకి రెండు తొమ్మిదిలో మనం చూస్తుంటే నా మార్గములను అనుసరించక ధర్మశాస్త్రంను బట్టి విమర్శించట్లో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను చూడండి ఇదే సైన్యములకు అధిపతి యుహోవా వాక్కు అని అంటున్నారు మీరు పక్షపాతం అంటే మనుషులు ఏది వినడానికి సొంపుగా ఉంటుందో ఆ మాటలను మాట్లాడి మాట్లాడవలసిన సువార్తను మాట్లాడకుండా ఏ విధంగా వాళ్ళకు కావాలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ దేవాది దేవుడు అంటారు వాళ్ళ ముందే మిమ్మల్ని నీచుడుగా నేను తృణీకరించి నిరాకరించి మిమ్మల్ని తీసివేస్తాను అని అంటున్నారు దిస్ ఆల్ ద వర్డ్స్ స్పోకెన్ బై ద హోలీ స్పిరిట్ ఇట్స్ నాట్ మీ ఇట్స్ నాట్ యూ మనం మాట్లాడిన మాటలు కాదు దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాటలు బీ వెరీ కేర్ఫుల్ ఇదే సైన్యములకు అధిపతి అవి యోహో సేయింగ్ హీ సెయింగ్ ద వన్ హూ ఈస్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ బీ వెరీ కేర్ఫుల్ దేవుని మహాకృపలు ఇంకా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు ఈ సమయాన్ని బహుజాగ్రత్తగా వాడుకోవాలని దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా బోధకులు యాజకులు ఆ యొక్క బోధించేవారు ఎల్డర్స్ లీడర్స్ వాలంటీయర్స్ డేకన్స్ చర్చెస్లో పనిచేసేవాళ్ళు ఈవెన్ కుర్చీ వేసేవాళ్ళు చేపలు తీసేవాళ్ళు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు సంఘ సభ్యులతో ఎవరైతే పరిశుద్ధ రక్తం చేత కడగబడి దేవుని సంఘం అని పిలువబడుతున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆయన న్యాయ విధుల్లో నడుచుకోవాలి ఆయన మాటలతో నడుచుకోవాలి ఆయన మార్గంలోంచి తప్పిపోకూడదు కుడికి కానీ ఎడమకు కానీ మనం వెళ్ళకూడదు ఏసయ్య పునాదిలో మనం జీవించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అలా ఇక్కడ మనం పదకొండు చూస్తే యుహో ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకోండ్రి హీ సెయింగ్ దట్ యు నో నేను చేయొద్దన్న పనులు మీరు చేసేసి ఆల్ ద థింగ్స్ విచ్ ఐ టోల్ యు నాట్ టు డూ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్సో యు హ్యావ్ డిఫైల్డ్ మై టెంపుల్ మన ఏసై ఏమన్నారు ద టెంపుల్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ ప్రార్థన చేసే స్థలము దేవునికి ప్రియమైన స్థలము దేవుడు ఎన్నుకున్న స్థలము పవిత్రమైన స్థలము దేవుని మహిమతో ఆయన కూర్చుండే స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని మీరు డిఫైల్ చేసే పాడు చేశారు మనమే కారణం దానికి దేవుడు చెయ్యొద్దన్నాయన్ని మనం చేసేసి దేవుని దుఃఖపరిచి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాం మళ్ళీ తిరిగి దేవుని మహాకృపలో ఆయన మళ్ళీ తిరిగి మనల్ని ఒకటిగా చేస్తున్నారు తీసుకొనిచ్చారు హీఈస్ యునైటింగ్ అజ్ బీ వెరీ కేర్ఫుల్ హౌ యు వాక్ హౌ యు టాక్ హౌ యు సీ హౌ యూ థింక్ వాట్ ఈస్ యువర్ మోటివ్స్ ఆఫ్ యువర్ హార్ట్ మీ హృదయ యొక్క ఆలోచన ఏంటి ఏ విధంగా మీరు చూస్తున్నారు వీ హ్యావ్ టు బి ప్యూర్ వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇంటిగ్రిటీ ఆఫ్ హార్ట్ ఏసా ఏమన్నారు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వాట్ దిస్ యునో ఎనిమీ హ్యాస్ ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి పాపము నాలో లేదు అందుకే ఆయన బలిఆర్పడగా మన కోసం చనిపోయారు ఈ రోజున పరిశుద్ధతను దేవుడు మనకిచ్చారు ఆ పరిశుద్ధతలో మనం ఉండాలని ఆ పరిశుద్ధమైన వాక్యాలను నువ్వు బోధించేటప్పుడు నువ్వు దేవుని సేవకుడు అని మెసెంజర్ ఆఫ్ గాడ్ దేవుని దూత అని ఎన్నుకున్నారని ఆ ఎన్నుకున్న ప్రకారం దానికి గౌరవానికి మనం నడిపించుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఏ విధంగా మనం దేవుల్లో మన తిరిగి పోగొట్టుకున్నాయి మనం పొందాలో పరిశుద్ధతలో నడవాలో దేవుని మనం గౌరవించాలో సంతోషపరచాలో ఇవి చాలా ముఖ్యమైనవి మనకి దీని ద్వారానే మళ్ళీ తిరిగి మనం దేవుని సన్నిధానానికి రాగలుగుతాం దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబట్టడం ద్వారానే మళ్ళీ తిరిగి మనం దేవుని యొక్క హస్తాన్ని అందుకోగలుగుతాం దేవునికి దూరంగా ఉండొద్దు దేవుని మార్గాలను విడిచి వెళ్ళొద్దు ఈ ప్రపంచంలో ఉన్న కొద్దిసేపు ఉన్న యొక్క క్షణికమైన యొక్క సుఖాల కోసం భోగాల కోసం మనం దేవుని దూరం చేసుకోకూడదు గాడ్ ఈజ్ పర్మనెంట్ గాడ్ ఈజ్ ఎటర్నల్ ఇన్ గాడ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ క్రీస్తులో మనకి సమస్తము దాగున్నాయి క్షణికమైన ఆనందం కోసం దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు దేవునికి దూరం కావద్దు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలనైనా థ్యాంక్ యూ జీసస్ మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నాయినా బోధిస్తున్నాయి అయినా మాకు నేర్పిస్తున్నాయినా మేము చేసిన తప్పులు మాకు తెలియజేస్తున్నాయినా మీ వెలుగులో మళ్ళీ తిరిగి మేమేంటో తెలుసుకోనా తిరిగి మీ పాదాల దగ్గరికి రావడానికి నాయన మీరు మరొకసారి మాకు ఈ ఛాన్స్నిచ్చినాయినా అవకాశాన్ని ఇచ్చినైనా ప్రభా మా హృదయాలతో మాట్లాడుతూనైనా మమ్మల్ని సరిచేస్తునైనా మీ సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు స్తోత్రాలనైనా వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరు మాట్లాడండి నాయన ఈ మాటలు జీవం కలిగిన మాటలు నాయన ఈ మాటలే మమ్మల్ని బ్రతికింపజేసే నాయన ఇవి జీవ జలాలను అయినా జీవ జలాలని మా హృదయాల్లో పొంగి నాయన ఆనందంలో మేము ఎల్లకాలం సదాకాలం మీతో పాటు నిత్యంలో జీవించడానికి నాయన కృప చూపించండి నాయన అలాగే తండ్రి ప్రభా ఈ పరలోకరాజు అసాధారణమైన జ్ఞానాన్ని నాయన వాక్యం చదివినప్పుడు వాక్యం బోధించేటప్పుడు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఎల్ల వేళల నాయన ఆ యొక్క కమ్యూనిలో మీలో సహవాసంలో తండ్రి ఆ కనెక్షన్లోనైనా పరిశుద్ధాత్మ దేవునిలో సహవాసంలో తండ్రి ఎంతగానో దినదినమునైనా మా ఆత్మకు మా జీవానికి మా శరీరానికి తండ్రి మీరు శక్తినిచ్చిన ఆయన ప్రభా బలాన్నిచ్చిన అయినా ప్రభా మీ మహిమ కోసం మేము జీవించిన అయినా మిమ్మల్ని మహిమపరిచి గౌరవించే బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించినైనా మీ యొక్క నూతన అభిషేకంతో మమ్మల్ని అభిషేకించినైనా ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసినాయినా మమ్మల్ని మా కుటుంబాన్ని అయినా మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డనైనా ఆలోచన చింపజేసినయన ప్రభా సరైన మార్గంలో నడుచుకుంటాను కృప ఆయన సహాయం చేసిన ఆయన క్షమించిన ఆయన మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్